మూడవ రోజు ఉత్తరించు స్థలము కలధనుట తిరుసభ దృఢమైన విశ్వాసము. ధ్యానము. పవిత్ర గ్రంథము యేసుప్రభు వచించిన వాక్యము బోధనల ద్వారా ఉత్తరించు స్థలము కలదని తెలియచున్నది. అపొస్తల నాటి నుండి నేటి వరకు ఉత్తరించు స్థలములోని ఆత్మల ఉత్తరింపు కొరకు ప్రార్థనలు చేయుట, దివ్య పూజలు సమర్పించుట మొదలగు సత్క్రియలను పారంపర్యముగా నెరవేర్చుచున్నాము. ఆయా కాలములోని వేదాంతులు, గ్రంథకర్తలు, పునీతులు ఈ విధిని ఆచరిస్తూ వస్తున్నారు. పునీత క్లెమెంట్ అను పాపుకారు అపోస్తలిక్ ఆజ్ఞలు 8వ అధ్యాయములో ఒక జపము పేర్కొన్నారు. ఇది సర్వేశ్వరుని సమాధానమందు మృతి పొందిన మన సహోదరుల ఆత్మలకు ఏలిన వారు సమాధానం దయచేసి వారుల పాపములు మన్నించి వారులను మోక్షములో చేర్చుకున్నట్లు వేడుకొనుదుముగాక. క్రీస్తు శకం 150వ సంవత్సరంలో గొప్ప జ్ఞాని అయిన ఒరిజిన్ అనువారు ఈ లోక యుద్ధం నుండి మరో లోకమునకు పోవువాడు ఉత్తరింపవలసి ఉండెను. అందువలన మరణించిన వారుల ఆత్మల కొరకు వేడుకొనుట విధియు ప్రయోజనము గల కృత్యమని వ్రాసారు. క్రీస్తు శకం 350వ సంవత్సరంలో పునీత ఎబ్రేర్ అనువారు మరణ సమయమున తమ శిష్యులను చూచి, నా ప్రియ బ్రిడ్డలారా, మరణించిబోవు మీ తండ్రి అయిన నాకు చివరి ఉపశాంతి చేయండి. నా శరీరమునకు పరిమళ తైలము పుయ్యవద్దు, కానీ నేను దేవుని కృప పొందుటకు శుతి గీతములను పాడి కన్నీరు కాచి నా ఆత్మ కొరకు ప్రార్థించండి. గుడిలో మీరందరు కూడినప్పుడు నన్ను మరువక నా కొరకు వేడుకునండని అన్నారు. పునీత అమృతనాథులు ఇలా అన్నారు, నాకు ప్రియమైన థియోడోసియాను రాయుని ఆత్మ మోక్షం చేరు వరకు నా జపములను తపోకృత్యములను మానను. తమ తల్లి పునీత మౌనికమ్మ చనిపోయిన తర్వాత పునీత అగస్టీన్ ఇలా రాశారు, ఓ సర్వేశ్వర, నా తల్లి పాపముల పరిహార నిమిత్తము మిమ్ము ప్రార్థించుచున్నాను. ఆమె మీద దయగా ఉండండి. ఆమెకు కఠిన తీర్పు విధించకండి. ఆమె చనిపోవు సమయములో దివ్య పూజలో తమ ఆత్మ విశ్రాంతి కొరకు ప్రార్థించమని అడిగినది. ఆమె మరణమును గూర్చి వినిన విశ్వాసులు ఆమె కొరకు ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించండి అని రాశారు. మరియు వీరు మరణించిన వారుల కొరకు మనము చేయవలసిన జపతపములు మొదలగు వారిని గూర్చి ఒక పుస్తకము రాశారు. అపొస్తల కాలము నుండి నేటి వరకు పునీతులందరూ మరణించిన వారుల కొరకు ప్రార్థించుట మన విధి అని పేర్కొన్నారు. ఈ విశ్వాసము అపొస్తల బోధన వలన వచ్చిన స్త్రీ సభ ఆచారము. కాబట్టి ఉత్తరించు స్థలము కలదనుట అపొస్తలు నేర్పించిన విశ్వాస సత్యము. 1853వ సంవత్సరంలో తిదింతా అను నగరంలో సమావేశమైన మేత్రానులు ఉత్తరించు స్థలం కలదనియు దానిలోని ఆత్మల విశ్వాసుల ప్రార్థనల వలన పాప పరిహారం పొంది మోక్షం చేరిననియు ఇది తిరుసభ విశ్వాసమని ప్రకటించారు. ఈ పరమ సత్యములను గురువులు తమ విచారణలోని విశ్వాసులకు బోధించాలని సూచించారు. క్రైస్తవులారా, ఇంతవరకు వివరించిన ఉదాహరణముల ద్వారా మీ విశ్వాసము దృఢపడునుగాక. ఉత్తరించు ఆత్మల కొరకు సదా ప్రార్థించుదురుగాక.
సుకృత జపము. యేసు ప్రభువ, మా మీద దయగానుండండి. జపము. నిత్యపిత, మా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఉపకారులు మొదలగు వారిని ప్రేమించి వారికి మేలులను చేయు ఆజ్ఞాపించదిరి కదా. కాబట్టి ఉత్తరించి స్థలములోని వారుల ఆత్మల కొరకు ప్రార్థించున్నాము. వారు ఉత్తరింపు పొంది మీ రాజ్యములో ప్రవేశించుటకు కృప చూపాలని మిమ్ము ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. చేయవలసిన సత్క్రియ. ఉత్తరించు ఆత్మల కొరకు ధర్మము చేయుట. అద్భుతము. 12వ శతాబ్దంలో పునీత బెర్నార్డ్ గారు మేత్రానులై పునీత మలాకీ గారి జీవిత చరిత్రను రాసెను. ఈ మేత్రానులు తమ జీవితంలో ప్రతిరోజు ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థించడివారు. వారు గురువగుటకు ముందే చనిపోయిన పేదల ఆత్మల కొరకు వేడుకొనిటియే గాక వారుల భూస్థాపిత కార్యక్రమాలలో కూడా పాల్గొనేవారు. కొన్ని సమయాలలో వారి చేతులతో భూస్థాపితము కూడా చేసేవారు. ఇది గమనించిన వారి సహోదరి అయిన మగ్ధలేనమ్మ వారిని పరిహాసం చేసి, ఈ నీచ పనులు చేయుట తగునా? ఇటువంటి పిచ్చి పనులు చాలించి చనిపోయిన వారులను వారి బంధువులే భూస్థాపితము చేయనిమ్ము. నీవు నీ అంతస్తుకు తగినట్లుగా ప్రవర్తించమని అన్నారు. కానీ పునీత మలాకీ గారు ఇతరుల భూస్థాపిత కార్యక్రమాలలో పాల్గొనేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్త్రీ మరణించారు. సహోదరుడైన పునీత మలాకీ గారు ఆమె ఆత్మవిశ్రాంతి కొరకు చాలా కాలము దివ్య పూజలు చేసి ప్రార్థించి తపోక్రియలు చేసిన తర్వాత ఈ ఆత్మ మోక్షం చేరియుండునని భావించి ఏమీ చేయక నుండిరి. ఒక నెల తర్వాత ఆ స్త్రీ ఆత్మ వారికి కనిపించి, మీరు ఒక నెల నుండి నా కొరకు ప్రార్థించటలేదు, నేను వేదనలను అనుభవిస్తున్నాను, నా కొరకు దయచేసి ప్రార్థించుడని వేడుకున్నది. పునీతులు మరలా పూజలు చేసి ప్రార్థించుట, తపోక్రియలు చేయుట ప్రారంభించారు. కొంతకాలం తర్వాత ఆ ఆత్మ మహిమ గౌరవం గల వస్త్రమును ధరించి మిగుల సంతోషముతో ఉత్తరించు స్థలము నుండి మోక్షమునకు పోవుటను వీరు దర్శించారు. పునీత మలాకీ గారు అనేక సంవత్సరాల తర్వాత వారు ఆశించిన ప్రకారమే ఉత్తరించు ఆత్మల పండుగ నాడు పునీత బెర్నార్డ్ గారు స్థాపించిన సభకు ముఖ్య కేంద్రమైన మఠములో భాగ్యమైన మరణం పొందారు. ఆ పండుగ దినము చేయబడు సకల పూజలు యందును, ధర్మములు యందును, ప్రార్థనలు యందును తమకు పాలు దొరుకునట్లు ఆ రోజు వారు మరణించ ఆశించారు. ఆ మఠములో నుండు గురువులందరూ తమ ఆత్మ కొరకు ప్రార్థిస్తారని కూడా ఆ మఠమునందు మరణింప ఆశించారు. దైవ సంకల్పం చే అలాగనే జరిగిందని పునీత బెర్నార్డ్ గారు రాశారు. క్రైస్తవులారా, మంచి విత్తనము మంచి వృక్షమై అధిక ఫలమిచ్చినట్లు ప్రార్థన వలన ఉత్తరించు ఆత్మలకు ఎంతో మేలు కలుగను. ముందు చెప్పిన స్త్రీ ఆత్మను ఉత్తరించు స్థలము నుండి రక్షించుటకు ఎన్నో పూజలను ధర్మములను చేయుచుండినను ఆమె ఆత్మ త్వరలో మోక్షము చేరలేదు. అనేక పాపములను కట్టుకొనిన వారిలో మంచి ఆయుత్తముతో చనిపోయి ఉండినను
త్వరలోనే మోక్షము చేరుదరని భావించకూడదు. మరణించిన మీ వారుల కొరకు రోజు ప్రార్థించాలని గుర్తించాలి. వారి కొరకు సదా ప్రార్థించాలి. ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, ఒక త్రీత స్తోత్రము చెప్పండి. స్వామి, పాతాళం నుండి మిమ్ము వెలుగెత్తి పిలుచుచున్నాను అను సుకృత జపము చెప్పండి. నిత్యపిత, యేసునాథిని వెలలేని తిరిరక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి.